హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జనిత వ్లాగ్స్. ఎలా ఉన్నారు? మొదటి శ్రావణ మంగళవారం రోజున నేను శ్రావణ మంగళ గౌరి పూజ అనేది చేసుకున్నాను. శ్రావణ మాసం వచ్చిందంటే చాలండి, ఆ ఇల్లు లక్ష్మీకలతో నిండి ఉంటుంది. అలాగే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి మంగళవారాలకి శుక్రవారాలకి విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంది. అలాగే శుక్రవారం మంగళవారం అయితే ఇంట్లో చక్కగా పూజ చేసుకుంటాం కదా. పూజ చేసుకునే రోజు వేకువజామునే లేచి మన ఇంటిని అయితే శుద్ధి చేసుకొని రంగురంగుల ముగ్గులు పెట్టుకొని అలంకరించుకోవాలండి. గడపకు కూడా పసుపు రాసి పిండి బొట్లు అలాగే కుంకుమ బొట్లతో అయితే అందంగా అలంకరించుకోవాలి. మాంగళ్యానికి ఆదిదేవత ఎవరండి? గౌరీదేవి కదా. గౌరీదేవి అంటే పార్వతీదేవి. ఈ పూజ చేసిన రోజు తలకు స్నానం చేసుకొని చక్కగా అలంకరించుకొని అయితే పూజ చేసుకోవాలండి. ఎందుకంటే నిండు సౌభాగ్యం కోసం మనం ఈ పూజ అనేది చేసుకుంటున్నాము. కాళ్ళకు పారాని పెట్టుకోవాలి, అలాగే చేతి నిండా గాజులు వేసుకొని మన సౌభాగ్యం కోసం అయితే అమ్మవారిని అయితే మనం పూజ చేసుకోవాలంట. కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయితే ఈ పూజ చేసుకోవచ్చు అని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఆనవాయితీ ఉంటేనే చేసుకోవాలని అంటున్నారండి. ఆనవాయితీ ఉండే వాళ్ళకి వేరే రకంగా అయితే పూజ అనేది ఉంటుందండి. చాలా నియమాలు కూడా ఉంటాయి. ఈ పూజని పూజా మందిరంలో కూడా చేసుకోవచ్చు, అలాగే విడిగా పీఠం వేసుకుని కూడా చేసుకోవచ్చు అండి. ఇలా విడిగా పీఠం వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. అలాగే దీనికోసం శివపార్వతులు కలిసి ఉండేటటువంటి ఫోటోని అయితే తీసుకున్నాను. ఇక్కడ కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాను. కలశం అనేది మీకు ఆనవాయితీ ఉంటే పెట్టుకోండి, అది మీ ఇష్టం. అలాగే ఇక్కడ నెయ్యితో దీపాలు అయితే పెట్టుకోవాలండి. నెయ్యితో దీపాలు అనేవి అమ్మవారికి చాలా ఇష్టమంట. అలాగే నిండుగా పసుపు కుంకుమ అనేది సమర్పించుకోవాలి. ఎందుకంటే మనం పసుపు కుంకుమలు మన సౌభాగ్యం బాగుండాలనే కదా మన అమ్మవారికి పూజ చేసుకుంటున్నాము. అమ్మవారికి పిండి దీపాల్లో కూడా చాలామంది దీపాలు వెలిగిస్తూ ఉంటారండి. ఇక్కడైతే 5 పిండి దీపాలు నేను వెలిగించుకోవడానికి సరిపడా పిండిని కొంచెం నెయ్యి బెల్లం పాలు వేసి ఇలా స్మూత్గా కలుపుకోవాలండి. పిండిని కలుపుకొని ఒక అరగంట పాటు ఉంచితే చాలా సాఫ్ట్గా అవుతుంది. అప్పుడు మనం ప్రమిదలు అనేవి తయారు చేసుకోవాలి. అయితే మాకు శ్రావణ మంగళ గౌరీ వ్రతం అయితే ఆనవాయితీగా అయితే లేదండి. కాకపోతే నాకు పూజ చేసుకోవాలని చాలా రోజుల నుంచి కోరిక. అయితే మా అక్క వాళ్ళు శ్రావణ మంగళవారం టైంలో అయితే ఆ పసుపు కుంకుమలతో ఈ విధంగా పూజ చేసుకుంటారు అమ్మవారికి. అలా చేసుకోవడం వల్ల తప్పేమీ లేదు, మన సౌభాగ్యం కోసం మనం పూజ చేసుకుంటున్నాము. మంగళగౌరి అంటేనే సౌభాగ్యం కోసం కదని చెప్పి మా అక్క అన్నారనమాట. పసుపు వినాయకుడిని తయారు చేసుకున్న తర్వాత గౌరీదేవిని కూడా పసుపులో కొంచెం పాలు వేసుకొని ఈ విధంగా అయితే గౌరమ్మని తయారు చేసుకుంటున్నానండి. పసుపు గౌరమ్మని పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. అయితే ఇక్కడ వినాయక స్వామికి ఇక్కడ బెల్లం ప్రసాదం అనేది నైవేద్యంగా పెట్టాను. అలాగే తామరపాకులు అనేవి అందంగా ఈ విధంగా పళ్ళెంలో అయితే నేను అలంకరించుకొని ఇందులో అయితే పసుపు గౌరమ్మని పెడుతున్నాను. ఇందులో ఒక కలువ పువ్వును తీసుకొని అందులో పసుపు గౌరమ్మని ఈ విధంగా పెట్టుకొని అమ్మని భక్తి శ్రద్ధలతో అయితే పూజ చేసుకోవాలి. ఈ అమ్మవారి పూజని ముఖ్యంగా పెళ్ళైన ఆడవాళ్ళు ఎక్కువగా చేస్తారండి. ఇక్కడ అమ్మవారిని ముత్యాల దండతో అలంకరించుకున్నాను. ఇక్కడ 5 బియ్యపు పిండి ప్రమిదలు అయితే తయారు చేసుకొని ఈ విధంగా నెయ్యి దీపాలు అనేవి పెట్టుకోవాలి. అమ్మకి మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా అందంగా అలంకరించుకోండి. నేనైతే ఈ విధంగా అలంకరించుకున్నాను, చాలా బాగుందండి. అలాగే ఏకహారతో కానీ అగరబత్తితో కానీ దీపాలను అయితే ఈ విధంగా వెలిగించుకోవాలి. ఇక్కడ కామాక్షి దీపాన్ని కూడా నేను పెట్టుకున్నానండి. కామాక్షి దీపం ప్రత్యేక పూజలప్పుడు వెలిగించుకుంటే చాలా మంచిది కదా. ఈ గౌరమ్మకి పూజ అనేది శ్రావణ మంగళవారం మాత్రమే కాకుండా ప్రతి మంగళవారం కూడా పసుపు కుంకుమలతో మనం పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇక్కడ దీపారాధన పూర్తయిన తర్వాత మనం దీపాలకి అక్షతలు వేసుకొని నమస్కారం చేసుకోవాలి. ఈ దీపపు కాంతుల్లో గౌరమ్మ వారు ఎంత అందంగా కనిపిస్తున్నారో చూడండి. అలాగే ఇక్కడ మనం ముందుగా వినాయక స్వామిని అయితే పూజ చేసుకోవాలండి. వినాయకుని అష్టోత్తరాలు చదువుకోవచ్చు మన ఇష్టం. అలాగే వినాయకునికి ధూపం కూడా సమర్పించుకోవాలి. ఈ విధంగా వినాయకుని పూజ అంతా పూర్తయిన తర్వాత మనం గౌరీదేవి పూజ అనేది మొదలు పెట్టుకోవాలి. ప్రతి ఆడవాళ్ళకి 5వతనం అనేది చాలా ముఖ్యం కదండి. భర్త నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారికి అయితే ఈ పూజ చేసుకుంటారు. కాబట్టి ఇక్కడ అమ్మవారికి గాజులు అనేవి సమర్పించుకోవాలి. అలాగే రాతి గౌరమ్మ ఉంటే రాతి గౌరమ్మను కూడా ఈ విధంగా పెట్టుకొని పూజ చేసుకోండి. మనం గౌరమ్మకు పెట్టినటువంటి గాజులు అవి ఎవరికీ ఇవ్వకూడదు. ఎందుకంటే ఇది సౌభాగ్యం కోసం మనం చేసే పూజ కాబట్టి ఆ గాజులు అనేవి మన సైజు తీసుకొని మనం మాత్రమే వేసుకోవాలండి. ఎవరైతే పూజ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే వేసుకోవాలి. దీపాల్లో అయితే కాస్త పచ్చకర్పూరం వేసుకుంటే చాలా మంచిది, మంచి సువాసన కూడా వస్తుంది. అలాగే ఇక్కడ అమ్మవారికి అయితే నేను పసుపు కుంకుమ గంధములతో అయితే ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను. మన శక్తి కొలది మనం పూజ చేసుకోవచ్చండి. ఇలాగే చేయాలని అయితే లేదు, నేను ప్రతి వీడియోలో మీకు ఇదే చెప్తున్నాను. మన శక్తి కొలది మన అభిరుచికి తగ్గట్టు మనం అమ్మవారిని అందంగా అలంకరించుకుని పూజ చేసుకోవచ్చు. అమ్మవారికి ప్రసాదం కూడా శనగలు పెట్టుకోవచ్చు, పరమానం పెట్టచ్చు, పండ్లు పెట్టచ్చు, కొబ్బరికాయ పెట్టచ్చు. ఇలా ఏదైనా మన శక్తి కొలది ప్రసాదం అనేది మనం పెట్టుకోవచ్చండి.
నిర్మలమైన భక్తి ఉంటే చాలండి, అమ్మ మనల్ని తప్పకుండా ఆశీర్వదిస్తుంది. అలాగే ఇక్కడ రాధిగౌరమ్మకి నేను పసుపు కొమ్ములతో ఈ విధంగా పూజన చేసుకున్నాను. అలాగే అమ్మవారికి సువాసన భరితమైనటువంటి పువ్వులు అంటే చాలా ఇష్టం కదా, కాబట్టి జాజులు మల్లెలు వీటితో అయితే ఈ విధంగా పూజ చేసుకుంటున్నాను. పువ్వులు లేకపోతే అక్షతలతో అయినా మనం పూజ చేసుకోవచ్చు అండి. అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి చిట్టు గాజులు అండి. ఈ చిట్టు గాజులు అయితే 3 రకాలు నేను తీసుకొని అష్టోత్తరాలు చదువుకుంటున్నాను. మంగళగౌరీ వ్రతం ఆచారం లేని వాళ్ళు ఈ విధంగా అయితే చేసుకోవచ్చు అండి. ఆచారం ఉండే వాళ్ళకైతే వేరేగా ఆ పద్ధతి అనేది అంతా ఉంటుంది. కథ కూడా చదువుకోవాలి, చాలా నియమాలు కూడా ఉంటాయి. అలాగే మొదటి సంవత్సరం పెళ్ళైన తర్వాత అమ్మగారింట్లో అయితే మొదటి సంవత్సరం పూజన జరుపుకుంటారంట. అప్పుడు 5 తాంబూలం ఇస్తే 2వ సంవత్సరం నుంచి అత్తవారింట్లో మిగతా 4 సంవత్సరాల పూజ అనేది పూర్తి చేసుకొని తాంబూలాన్ని కూడా ముత్తయిదులకు పెంచుకుంటూ పోతారంటండి. అంటే 2వ సంవత్సరం 10 మందికి, 3వ సంవత్సరం 15 మందికి, అలాగే 5వ సంవత్సరం వచ్చేసరికి 25 మందికి తాంబూలం అనేది ఇచ్చుకుని పూజ అనేది పూర్తి చేసుకుంటారంట. ఇక్కడ సాంబ్రాణి ధూపంతో పాటు దశాంగం పౌడర్ కూడా వేసుకొని అమ్మవారికి ధూపం అనేది సమర్పించాను. అలాగే మన శక్తి మేరకు అమ్మవారికి రవికి కానీ చీర కానీ ఇలా తాంబూలం అనేది సమర్పించుకోవాలి. పూజలో ఉపయోగించినటువంటి గాజులు, చీర, పసుపు, కుంకుమ అన్నీ మనం మాత్రమే తీసుకోవాలండి. ఇది మన సౌభాగ్యం కోసం కాబట్టి మనం మాత్రమే వాడుకోవాలి, ఇవి ఎవరికి ఇవ్వకూడదు. ఈ విధంగా ప్రసాదాలు అన్నీ పెట్టుకొని పూజ అనేది నేను చేసుకున్నాను. చివరిగా అయితే అమ్మవారికి మంగళహారతి ఇస్తున్నాను. మనకి మంగళహారతి పాటలు కనుక వస్తే పాడుకుంటే చాలా మంచిదండి. ఈ విధంగా పూజ అనేది పూర్తయింది. మంగళగౌరీ పూజని ఈ విధంగా అయితే ఆనవాయితీ లేకపోతే ఎవరైనా చేసుకోవచ్చండి. అయ్యో మేము చేసుకోలేకపోతున్నామని బాధపడకుండా ఈ రకంగా అయితే మనం చేసుకోవచ్చు. ఇలా పీఠాన్ని కూడా విడిగా పెట్టాల్సిన పని లేదండి, మనం సింపుల్గా కూడా చేసుకోవచ్చు. అమ్మవారికి పూజ చేసినటువంటి కుంకుమ, పసుపు పువ్వుల్ని అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. అలాగే మనం పూజ చేసేటప్పుడు రకరకాల భయాలు, ఆందోళన అయితే అస్సలు పెట్టుకోవద్దండి. ఏమీ అవ్వదు, అమ్మ కరుణిస్తుంది తప్ప శిక్షించదు. నాకు తెలిసినంత వరకు అమ్మవారిని పూజ చేసుకున్నానండి. ఏవైనా తప్పులు ఉంటే మీరు అందరూ క్షమించండి. ఒక్క ముత్తైదువుకైనా తాంబూలం ఇస్తే చాలా మంచిదండి. మీ వీలును బట్టి తాంబూలం ఇవ్వడానికి ట్రై చేయండి. మన సౌభాగ్యం కోసం చేసుకునే పూజ కాబట్టి అమ్మని, అమ్మ నా వల్ల ఏ తప్పులు నాకు క్షమించమ్మా అని చెప్పి మనం వేడుకొని మనకు పసుపు కుంకుమల్ని ప్రసాదించమని, నిండు 100 ఏళ్ళు సౌభాగ్యంతో ఉండాలని చెప్పి మనం అమ్మవారిని కోరుకోవాలండి. అమ్మ తప్పకుండా అనుగ్రహిస్తుంది. ఏ పూజ అయినా కులం మతంతో అయితే అసలు సంబంధం లేదండి. మనం దేవునికి దగ్గర అయితే చాలు. అలాగే ఆడంబరంగా చేయాల్సిన అవసరం కూడా లేదండి. పసుపు ముద్ద పెట్టి అక్కడ పసుపు కుంకుమలు అక్షతలతో మనం పూజ చేసిన అమ్మ స్వీకరిస్తుంది. అయితే ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరో మంచి వీడియో అయితే ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.